కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును ఆ చాలు 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 ఇక్కడ ఇద్దరు కుమారులు కనబడుతున్నారు ఒకని పేరు జ్ఞానం కలిగిన కుమారుడు రెండవ వాని పేరు బుద్ధి లేని కుమారుడు ఇప్పుడు మనం అందరం పరలోక తండ్రికి ఆత్మ సంబంధమైన కుమారులం మనమందరం పరలోక తండ్రికి ఆత్మ సంబంధమైన కుమారులం ఆత్మీయ తండ్రికి అనగా సేవకునికి ఆత్మీయ బిడ్డలమి కదండి ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్న దేవుని వాక్యం అంటుంది జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు కదండి మరి నీవు తండ్రిని సంతోషపెడుతున్నావా పిల్లలు యవనస్తులు అందరూ మీరు జాగ్రత్తగా వినాలి పిల్లలు యవనస్తులు అనగానే ఒక ప్రశ్న మీ శరీర సంబంధమైన తండ్రిని సంతోషపెడుతున్నారా లేక తండ్రికి భారంగా మారారా రెండు పరలోకపు తండ్రిని ఆత్మీయ తండ్రిని మీరు సంతోషపెడుతున్నారా నిజమైన జ్ఞానం కలిగిన కుమారుని యొక్క మనస్సు ఎవరి మనస్సు జ్ఞానం కలిగిన కుమారుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో తెలుసా తాను ఏం చేసినా తండ్రిని సంతోషపెట్టాలి అనే ఆలోచనే కలిగి ఉంటాడు చాలామంది తెలిసి తెలియక స్నేహితుల మైకంలో పడిపోయి వీళ్ళకి ఇల్లు గుర్తుకు రాదు నవమాసాలు మోసి కన్న తల్లి గుర్తురాదు ఏమండి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడి పెంచిన తల్లి కూడా గుర్తుకు రాదు వీళ్ళకి అర్థమవుతుందండి తీర చచ్చిన రోజు మాత్రం ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏమండి వీళ్ళు తండ్రులైనాక అప్పుడు ఆలోచిస్తారు మా డాడీ ఎంత కట్టుబడి ఉంటాడని ఏమండి నిజమైన విశ్వాసి ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టాలి పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలి పరలోకపు తండ్రి మనకు జీవితాన్ని ఇచ్చినవాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఏమండి తండ్రి అంటే ఎవరు నేను మీకు ఒక మాట చెప్తాను మనందరికీ బాగా తెలుసు తండ్రి అంటే ఎవరు అని అయితే ఇక్కడ నేను మీకు ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పే క్రమంలో మొట్టమొదటి ఏ మాటతో ప్రారంభమైంది ఆ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి హల్లెలూయా పరలోకమందున్న మా తండ్రి అంటే నీ ప్రార్థన ప్రారంభములోనే దేవుణ్ణి ఎలా సంబోధించమని చెప్తున్నాడు నీ ప్రార్థన ఎలా మొదలవ్వాలి నీ విజ్ఞాపన ఎలా మొదలవ్వాలి ఆయన పేరు మహోన్నతుడు ఆయన పేరు మహాగణుడు ఆయన పేరు సర్వోన్నతుడు ఆయన పేరు సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి వాటన్నిటిలో కూడా యేసు ప్రభు నేర్పిస్తున్న ప్రార్థనలో ఆయన మనకు మాదిరి చెప్తున్నాడు పరలోకమందున్న మా తండ్రి అని పిలిచి ఆ తరువాత నీ విజ్ఞాపనలన్నీ తెలియచేయి ఆ తరువాత నీ అవసరతలన్నీ తెలియచేయి తండ్రి అని పిలిచి నువ్వేం చెప్పాలనుకున్నావో ఆ తరువాత చెప్పు ఎందుకని అని అంటే ఒక తండ్రికి తన బిడ్డ యొక్క అవసరతలు తెలిసినప్పటి నుండి తీర్చలేని స్తోమత కలిగిన వాడైనా అర్థమవుతుందండి తీర్చలేని స్తోమత కలిగిన వాడైనా విషయము అవసరత తెలిసిన రోజు నుంచి కూడా తప్పిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు నా కుమారుడికి ఫలానా అవసరం ఉంది ఎలా వాడి చదువులకి ఇన్ని వేల రూపాయలు అవసరం ఎలా సమకూర్చాలి ఎక్కడ అప్పు చేయాలి ఎక్కడ పని చేయాలి ఏం చేయాలి గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా ఒక తండ్రికి తన బిడ్డ అవసరత తెలిసిన వెంటనే ఆ తండ్రి మనసులో ఆలోచన మొదలవుతుంది వాడు అడిగిన సమయానికంటే ముందుగానే ఇవ్వాలి ప్రైజ్ ద లార్డ్ కానీ తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డలకి
మేలైనది ఇవ్వాలనుకుంటాడు, శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలనుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టి చెప్దామా, మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ప్రార్థన నేర్పేటప్పుడు, బాబు ఎవరో ఒక భక్తుల్లాగా అడగొద్దు, అనామకుల్లాగా అడగొద్దు, ఆపదలో మొక్కుకునే వాళ్ళలాగా అడగొద్దు. నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని యొద్ద ఏదైనా పొందాలని ఆశించినప్పుడు, అయ్యా తండ్రి నీ కుమారుణ్ణి నేను నీ ఎదుట మోకరించానని పలకరించు. ఆమేన్. శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. ఆయన అంటాడు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాల్లో, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును, మంచి ఈవులను ఇచ్చును. చేతులే తూపుతూ గట్టిగా చెప్పు, అది నిజంగా నువ్వు తండ్రిని సంతోష పెట్టే వ్యక్తివైతే తండ్రి యొద్ద నుండి నీకు శ్రేష్టమైన ఈవులు, మంచి ఈవులు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజున విశ్వాసీ ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడా? నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడా? ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. పరిశుద్ధాత్ముడు నీతో నాతో మన ఒక్కొక్కరితో చాలా తేటగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గట్టిగా కళ్ళు చెప్దామా, మరి ఈరోజున నీవు తండ్రిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నీ దైనందిన జీవితంలో ప్రతిదినం సంతోషపెట్టాలి, ప్రతి విషయంలో సంతోషపెట్టాలి. అర్థమవుతుందా? ప్రతిదినము సంతోషపెట్టాలి, ప్రతి విషయములో సంతోషపెట్టాలి. నిన్ను బట్టి నీ తండ్రికి దుఃఖము కలగకూడదు, అది ఆశీర్వాదము కాదు నీ భవిష్యత్తుకి. ఒక బిడ్డను బట్టి తండ్రి దుఃఖపడ్డాడంటే అది భవిష్యత్తుకి దీవెనకరము కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు, బుద్ధి లేని కుమారుడు తల్లిని ఏం చేస్తాడు? దుఃఖం పుట్టిస్తాడు. మరొక మాట 15వ అధ్యాయం 20వ వాక్యంలో జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని ఏం చేస్తాడు? తిరస్కరించును, రిజెక్ట్ చేస్తాడట, తిరస్కరిస్తాడట. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెట్టడమే కాదు, ఏమండి, తల్లిని కూడా సంతోష పెడతాడు. బుద్ధి లేనోడు దుఃఖం కలుగు చేస్తాడు, తల్లిని తిరస్కరిస్తాడు, స్నేహితులు మాటంటాడు, ఊళ్ళో అందరు మాటంటాడు, ఇంట్లో మాత్రం మాటనడు. పిల్లలు మాటలేదంటే తల్లిదండ్రులదే లోపం. పిల్లలు తల్లిదండ్రులను సంతోష పెట్టలేకపోతున్నారంటే తల్లిదండ్రులదే లోపం. ఎందుకంటే నువ్వు పెంచవలసిన రీతిలో పెంచలేదు, నడిపించవలసిన రీతిలో నడిపించలా. వాడిని నడిపించాల్సింది ఎప్పుడు? ఎవరిని నడిపించాల్సింది? బాల్య దశలోనే నడిపించాలి. నువ్వు వంచాల్సింది మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. మొక్కగా ఉన్నప్పుడే అబ్బా ముద్దుగా, అబ్బో నా ముక్కే, నా రంగే, అసలు స్టెప్పు కాళ్ళు నడవడం కూడా అంత మా నాన్న నడిచినట్టేనండి. ఆహా మురిసిపోయావు, తెగ మురిసిపోయావు. ఆడి నడిచి ఇప్పుడు నీకెదురు నడుస్తుంటే ఏమవుతుంది? ఆడు మాట అంటలేదు. ఎందుకంటే నడిపించవలసిన వయసులో నడిపించలా, వంచవలసిన వయసులో వంచలా, బెత్తం వాడవలసిన వయస్సులో వాడలేదు. వయసు దాటి నాకు వాడితే ఏమవుతుంది చెప్పండి? జ్ఞానం కలిగిన కుమారుడు చెప్పండి, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రి తిట్టగానే ఇల్లు విడిచిపెట్టిపోవును. జ్ఞానం కలిగిన కుమార్తె తల్లిదండ్రులు గద్దించగానే అన్నం తినకుండా అలుగును. సామెతల గ్రంథంలో ఒక మాట చదవండి, 27వ అధ్యాయం 11వ వాక్యం.
నా కుమారుడా జ్ఞానమును సంపాదించి జ్ఞానాన్ని సంపాదించి నా హృదయమును సంతోషపరచుము నా హృదయాన్ని సంతోషపరచు అప్పుడు నన్ను నిందించు వారితో ఆ నేను ధైర్యముగా మాట్లాడుదును అది నీ కుమారుని శిక్షించిన ఎడల నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును అతడు నిన్ను ఏం చేస్తాడు సంతోషపరచు కొంచెం గట్టిగా చెప్పండి ఆ తర్వాత నీ మనసుకు ఆనందము కలగజేయును నీ మనసునకు ఆనందము కలుగజేయును చేతులు తూపుతూ గట్టిగా కళ్ళు చెప్పండి తండ్రి ఏ కుమారునైతే శిక్షిస్తాడో ఆ కుమారుడు తండ్రిని ఏం చేస్తాడట సంతోషపడతాడు నీ మనసునకు ఏం కలుగజేస్తాడు ఆనందం కలుగజేస్తాడు ప్రైజ్ ద లార్డ్ అందుకనే బిడ్డల్ని శిక్షించాలి అప్పుడప్పుడు పరలోక తండ్రి మనల్ని కొంచెం ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు కొంచెం శ్రమల మార్గంలో కొంచెం ఇబ్బందుల మార్గంలో నడిపిస్తూ ఉంటాడు నిశ్చయంగా నీవు తండ్రిని సంతోష పెట్టడానికి ప్రైజ్ ద లార్డ్ మరి ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞానం కలిగిన కుమారుల్లాగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉపదేశాన్ని ఎరిగి నిశ్చయంగా దేవుని చిత్తానికి లోబడి తండ్రిని సంతోష పెట్టాలి కానీ ఈరోజున చాలామంది ఏం చేస్తున్నారంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యాన్ని గమనిస్తే జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును తన తండ్రిని సంతోషపరుస్తాడు వేశ్యలతో సంగత్యం చేయువాడు వేశ్యలతో సంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును అతని ఆస్తిని పాడు చేస్తాడు జ్ఞానాన్ని ప్రేమించలేదు అంటే ఖచ్చితంగా అతడు ఆస్తిని తీసుకెళ్తి పాడు చేస్తాడు జ్ఞానం కలిగిన కుమారుడు ఏం చేస్తాడు తండ్రిని సంతోష పెట్టడానికే మీరు ఇన్ని రెఫరెన్సులు చదివినా కానీ ఒకటే మాట కనబడుతుంది జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు తల్లిదండ్రులు ఎప్పుడు ఇబ్బంది పెట్టబాకండి మిమ్మలను బట్టి దుఃఖపడకూడదు ఏ విషయంలో కూడా వేదన చెందకూడదు తల్లి తండ్రి దుఃఖపడితే అది మీకు మీ భవిష్యత్తుకి దీవెనకరము కాదు నువ్వు కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎన్ని పత్యాలు చేసింది అండ్ నిన్ను కన్న తర్వాత నువ్వు పాలు మానేంత వరకు ఎన్ని పత్యాలు చేస్తుంది ఒక 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎక్కడ పడతావో ఎక్కడ లెగుస్తావో కంటికి రెప్పలాగా కాసింది నీకు గుర్తు తెలీదు మరి దేవుడు ఎందుకని ఆ వయసున అలా పెట్టాడో తెలియదు కానీ మనకు తెలియకుండానే తల్లిదండ్రులు మనకు ఎన్నో చేశారు అది ఒక తండ్రిగా నువ్వు మారితే అప్పుడు నీకు అర్థమవుతుంది సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును లోయ కాకులు పీకుతాయి గమనిస్తున్నారా మాట తండ్రిని అపహసించి అపహసించాడు హాము షేము హాము యాపేతు ఎవరిళ్ళు నోవహు కుమారులు ఈ ముగ్గురులో హాము అనేవాడు వాళ్ళ డాడీ ఏమండి ద్రాక్షారసం తాగి మత్తుడై బట్ట తొలిగిందండి మత్తుడై బట్ట తొలిగింది పక్కకు పోయింది వచ్చి వాళ్ళ డాడీని చూసి అనయా షేమానియా యా పేతానియా డాడీ ఎట్ట పడుకున్నాడు చూసావా ఏమైందిరా డాడీ అసలు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడా బట్టల మీదలే అసలు ఒక్కడు కూడా నూలు పోగులేదా అని అదొక రకంగా హేళన చేశాడు ఈ విషయం తెలుసుకున్న షేము యాపేతులు ఇద్దరు తండ్రి దిశమొల చూడకుండా వెనుకగా వచ్చి దుప్పటి ఎలా కప్పారండి ఈరోజున ఎంతమంది ఇలా ఉన్నారు సంఘాలలో శాపగ్రస్తమైన ఒక సంఘ చెప్పన సంఘాల్లో జరుగుతున్న శాపగ్రస్తమైన సంఘ చెప్పన ఆత్మీయ తల్లిదండ్రుల దిశమూలని అనేకులకు చూపించడానికి దిశమూల అనగా బలహీనత కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయి దుప్పటి కప్పడానికి ప్రయత్నం చేయి అనేకులు ఎదుట బహిరంగం చేయడానికి ఇష్టపడ్డావో నీ భవిష్యత్తుని దేవుడు బట్టబయలు చేసేస్తాడు చాలా దారుణంగా ఉంటుంది అది కొంతమందికి అపహాస్యించడం అంటే మహాతేలిక అందుకనే దావీదు మొదటి కీర్తనలో చెప్పాడు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అపహాస్యం అనేది లోయ కాకులకి నిన్ను అప్పగిస్తుంది అపహాస్యం అనేది పక్షిరాజు చేతులకి నిన్ను అప్పగిస్తుంది ఆయన తండ్రి
క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడు. చేతులు ఎత్తుతూ చెప్దామా, జ్ఞానము కలిగిన కుమారుడు ఏం చేస్తాడు తండ్రిని? బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖపరుస్తాడు, బుద్ధిహీనుడైన కుమారుడు తల్లిని తిరస్కరిస్తాడు, జ్ఞానం లేని కుమారుడు తండ్రిని అపహసించి తల్లిని, తల్లి మాట వినడు, లోయ కాకులకు పక్షిరాజులకు అప్పగించబడతాడు. అందుకని బాగా వినండి, పరలోకపు తండ్రిని, ఆత్మీయ తండ్రిని, శరీర సంబంధమైన తండ్రిని నువ్వు సంతోషపెట్టే వ్యక్తివై ఉందోగాక. ప్రభు మనకట్టి కృపను అనుగ్రహించునుగాక. ఇక రెండవది, మత్తయి సువార్త 25:21. అతని యజమానుడా, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నియమించదను, నీ యజమానుని సంతోషములో. ఆ మాట నోట్ చేసుకోండి, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని, పాలు పొందుమని అతనితో చెప్పాను, అతనితో చెప్పాను. అదే మాట 23వచనంలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఒకటి తండ్రిని సంతోష పెట్టాలి, అందరు చెప్పండి. ఒకటి ఎవరిని సంతోష పెట్టాలి? తండ్రిని సంతోష పెట్టాలి. రెండవది ఎవరిని సంతోష పెట్టాలి? యజమానుణ్ణి సంతోష పెట్టాలి. ఆమేన్. ఎవరిని ఎవరిని సంతోష పెట్టాలి? నీ పైన నాయకుడిగా ఉన్నవాణ్ణి, యజమానుని సంతోష పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన యజమానుడు మన ప్రభు అయిన యేసయ్య మన యజమానుడు, మన యేసయ్య మన యజమానుడు కదండి. మరి ఈ యజమానుని మనం సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? ఏమండి యజమాను సంతోషాన్ని, యజమానుని సంతోష పెట్టాలి. యజమాను సంతోష పెట్టడమే కాదు, ఇక్కడ మరొక అదనపు మాట ఏమిటంటే, అతడు సంతోషిస్తుంటేనట అతని సంతోషంలో మనం పాలు పొందాలట. ఏం పొందాలి? పాలు పొందడం అంటే వెళ్ళి రావడం కాదు, ఒక గండ కూర్చొని రావడం కాదు, షేర్. అర్థమవుతుందండి, ఆయన స్వాస్థ్యంలో లేక ఏమండి ఆయన లాభంలో మనకు ఒక షేర్, కొంత షేర్. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? నిజంగా ఆయనతో కలిసి కూర్చునే అనుభవానికి ఆయన తీసుకుని వెళతాడు. యజమానుడు నిన్ను బట్టి సంతోషించాలి, నీకు అప్పగించిన బాధ్యతను బట్టి సంతోషించాలి, నీకు అప్పగించిన పనిని బట్టి సంతోషించాలి నీ యజమానుడు. అలా ఉందా నీ ఆత్మీయ జీవితం? యజమానుడు సంతోషిస్తున్నాడు, సంతోషించాలంటే ఏం చేయాలో తెలుసా? వెరీ సింపుల్. ఆయన తన దగ్గర ముగ్గురు పని చేస్తున్నారు, ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు, వారి వారి సామర్థ్యము చొప్పున. ఒకడికేమో 5 ఇచ్చాడు, మరొకడికేమో 2 ఇచ్చాడు, ఇంకొకడికేమో 1 ఇచ్చాడు, వారి వారి సామర్థ్యం చొప్పున. ఇతడు దీన్ని 5 తలాంతులు బేరు చేయగలడు, భరించగలడు, లేక దీని ఎడల జాగ్రత్త వహించగలడు అని 5 తలాంతులు కలిగిన, ఏమంటే ఒక సామర్థ్యం కలిగిన వానికి 5, ఇంకొక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఇంకొకటికి 1 ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని సంతోషంలో పాల్గొంపులు పంచుకోమంటున్నాడు? ఎవరైతే ఇవ్వబడిన తలాంతులను రెట్టింపు చేశారో. మరొక విచిత్రం ఏమిటంటే, ఇవ్వబడిన తలాంతులతో వ్యాపారం చేసి ఆ తలాంతులను ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించారో వారిని బట్టి యజమానుడు సంతోషిస్తున్నాడు. చేతులు ఎత్తికడికి ఒక కళ్ళు చెప్దాం. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులకు రకరకాల తలంపులు, సేవకులకి రకరకాల తలాంతులు కదండి. ఒకరికి పాడగలిగిన తలాంతు, మరొకరికి కన్నీరు కార్చగలిగిన తలాంతు, ఇంకొకరికి ఉపవసించగలిగిన తలాంతు, మరొకరికి పరిచర్య చేయగలిగిన తలాంతు. ఇప్పుడు తలాంతులు ఖర్చు చేయగలగాలి. ఒకరికి పాడే తలాంతు, ఒకరికి ఉపవసించే తలాంతు, మరికొందరికి పరిచర్య చేసే తలాంతు, మరికొందరికి ప్రయాసపడే తలాంతు, ఇంకొందరికి ఖర్చు చేయగలిగిన తలాంతు. తలాంతుని భూమిలో పాతి పెట్టకూడదు. పరిచర్య చేసే తలాంతు ఉందనుకోండి, ఖచ్చితంగా పరిచర్య. ఒకరికి ఉపవసించే తలాంతు ఉంటుంది, మరొకరికి ఖర్చు పెట్టే తలాంతు ఉంటుంది. ఖర్చు పెట్టే వాళ్ళు ఇక దేవుడిచ్చిన సమయంలో ఖర్చు పెట్టే ఏదో ఒక విషయంలో దేవుని కొరకు ఖర్చు చేసే విషయం, ఖర్చు చేసే పనిలోనే ఉండాలి. నీ తలాంతును ఖర్చు చేయి, ఒకరోజున వినబడుతుంది.
నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెట్టొద్దు, పరిచర్య విషయంలో సిగ్గుపడొద్దు. అపొస్తల కార్యాల గ్రంథం 8:8, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను. అందరు గట్టిగా కళ్ళు చెప్పండి, నీ ద్వారా నీ తండ్రికి, నీ ద్వారా నీ యజమానునికి, నీ ద్వారా నీ పట్టణానికి సంతోషము కలగాలి. ఏం కలగాలి? పట్టణానికి సంతోషం, యజమానుడి సంతోషం కలగాలి. బాగా వినండి, బాగా వినండి. యజమానుడికి సంతోషం కలగాలి అంటే నీ తలాంతులు ఖర్చు చేయాలి, వాటిని రెట్టింపు చేయాలి. ఇప్పుడు పట్టణానికి సంతోషం కలగాలంటే ఏం చేయాలి? చదువుదామా 8వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు ఫాలో అయిపోండి. 8వ అధ్యాయం మొదటి వచ్చి నుండి నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. అకాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చదరిపోయి భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతను గుర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చూచి పురుషులను స్త్రీలను విడుచుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండె. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముచ్చగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిను. చేతులు ఎదిగడికి ఒక కళ్ళు చెప్పండి. సంతోషం దేని ద్వారా కలిగింది? ఎవండి చెప్పనా? సూచక్రియలు మహత్కార్యాలు జరిగాయి, వాటి బట్టిని కాదండి. ఓయ్, వాటికి ముందు ఒకటి ఉంది, ఏమిటో తెలుసా? చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించిరి. ప్రైజ్ ద లార్డ్. పట్టణం సంతోషించాలంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలా? ఈ చిత్రం ఏంటో తెలుసా? ఈ 8వ అధ్యాయంలో ప్రకటించింది ఎవరు? 8వ అధ్యాయంలో ప్రకటించింది ఎవరు? చెదరిపోయిన వారు, హింస పొందిన వారు, ఏమంటే ప్రలాపిస్తున్న వాళ్ళు, ఏమంటే పాడు చేయబడుతున్న వాళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళు వాళ్ళ యొక్క ఆ సమస్యలను చూసుకోవాలా? ఏ విధము చేతనైనా సరే మేము క్రీస్తుని ప్రకటించాలి. తలలు పైకెత్తిన వైపు చూస్తూ వినండి. మరి నీ ద్వారా నీ పట్టణం, నీ ఉన్న ప్రాంతం సంతోషించాలంటే నీవు వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? నీవు వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? కొంతమందికి వాక్యాన్ని ప్రకటించే ఆ టాలెంట్ ఉండదు, లేక ఆ వాక్చాతుర్యం లేదనుకోండి, ఏం కంగారు పడొద్దు. వాక్యాన్ని ప్రకటింపచేయి, వినుట వలన విశ్వాసము కలుగును. ప్రైజ్ ద లార్డ్. వినుట వలన, అందుకని పలుమార్లు వాక్యాన్ని వినిపింపజేయాలా. ఎంతమందిని సంతోష పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? సంతోష పెట్టడం అంటే లోక సంబంధంగా కాదు, వాక్య సంబంధంగా, వాగ్దాన సంబంధంగా దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ నీవు అనేకులను సంతోషపెట్టే వ్యక్తివై ఉండువుగాక. ప్రభు సన్నిధులు అందరూ మోకరిద్దాం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి జీవిని
సంపన్నుడా యేసయ్యా సర్వ సంపదల నిలయమా సంపన్నుడా యేసయ్యా సర్వ సంపదల